హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు వడితెల సతీష్. అదేవిధంగా మన ఏసీపీ గారు మహేందర్ గారు, మన జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు రాజిరెడ్డి గారికి, ఎంపీపీ బుక్కే మంగ గారికి, తిరుపతి రెడ్డి గారు ఎయిమ్స్ చైర్మన్ గారికి, అదేవిధంగా మాజీ చైర్మన్ సాయన గారికి, మరియు రామచంద్ర నాయక్ డిప్యూటీసీ గారికి, మరియు మాజీ డిప్యూటీసీ బిల్లు నాయక్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇవాళ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి అన్ని విధాల అన్ని రకాల సమకూర్చిన మన ఈ గారు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా మాతో పాటు విచ్చేసిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, సింగిల్ విండో అధ్యక్షులకు, సింగిల్ విండో డైరెక్టర్లకు, అదేవిధంగా రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్స్కి రామిరెడ్డి గారికి, ఇతర మిత్రులందరూ కూడా ఎంఈఓ గారికి, తహసీల్దార్ గారికి, మరియు ఇతర ప్రభుత్వ అధికారులకు, ఇక్కడికి విచ్చేసిన అక్కన్నపేట మండల అన్నదమ్ములకు, అక్కచెల్లకు, ప్రత్యేకంగా అక్కన్నపేట గ్రామ అన్నదమ్ములు అక్కచెల్లకు, ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మాత్రం కేజీపీ కూడా మార్చలేము. భూమి అనేది మీరు ఇమీడియట్ షెడ్యూల్ ఇస్తే రేపు మార్చుతాం, నాకే అభ్యర్థి రేటు చెప్తలేము. గవర్నమెంట్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కనుక మీరు రెండు తీసుకుంటా అంటే నాకేం అభ్యర్థి లేదు, రేపే మారుస్తారు. కానీ అక్కడ జరగలేదు ఆ విషయం, అందుకోసమే అది మళ్ళా హుస్నాబాద్ మూడు జరిగింది. అది మీరు అంతా రేపు కనుక మీరు మాట్లాడి మంచిగా బిల్డింగ్ కనుక ఇప్పించారంటే గవర్నమెంట్ నామ్స్ అంటారు, మా ఎంఈఓ గారు ఇంకా అగ్రీడ్ అయితే మళ్ళా ఇవాళ ఏం రోజు కదా మళ్ళా బుధవారం కింద పెడతాం ఏమో కదా. ఈ రెండోది ఇంకోసారి మంచి మంచి చెప్పి ల్యాండ్ బ్యాంకింగ్ అని చెప్పి 200 కాదు 288 దగ్గర మా తహసీల్దార్ గారితో మాట్లాడడం జరిగింది. 288 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, అది ముందు ముందు భవిష్యత్తు వాళ్ళకు మనం అది ఉంచాలని చెప్పి మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. దానికి కూడా మేము చిన్న ప్రపోజల్ గౌరవ సిపి గారికి ఇచ్చినాం, అది వాడు మీద మాట్లాడుతున్నారో చెప్పారు, అది ఖచ్చితంగా దానికోసం ప్రయత్నం చేస్తామని చెప్పి సిపి గారు